భాష అభివృద్ధికి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖలో బహిరంగ చర్చలు నిర్వహించామని, అనేక మంది కవులు, రచయితల వద్ద నుండి ఈ సభల్లో విలువైన అభిప్రాయాలు సేకరించామని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాష సంస్కృతుల అభివృద్ధి అధ్యయన కమిటీ ఈరోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. అనంతరం మీడియాతో బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీలో పర్యటించి తెలుగు భాషకు సంబంధించి విలువైన సూచనలు స్వీకరించామని, మొత్తం 150 పేజీలతో నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇచ్చామని, కమిటీ సూచనలను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో ప్రధానంగా 7 విభాగాలతో తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని, 6 అకాడమీలు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అకాడమీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారని, తెలుగు జాతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. తెలుగు భాష సంస్కృతుల అభివృద్ధి కోసం అని చెప్పి ఒక అధ్యయన సంఘాన్ని 14/9/2016 నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల్లో, అంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లో ఒక బహిరంగంగా చర్చా వేదికలు నిర్వహించి తెలుగు భాష సంస్కృతుల అభివృద్ధికి ఏమేమి చేయాలి అన్న దాని మీద సలహాలని కోరటం జరిగింది. కొన్ని 100 మంది ఈ 3 చోట్ల కూడా భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని చాలా విలువైన సూచనలు అందించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్న 3 అకాడమీలు, అంటే కేంద్ర సాహిత్య అకాడమీ, అలాగే సంగీత నాటక అకాడమీ, లలిత కళ అకాడమీ, ఈ 3 అకాడమీలని సందర్శించడం, అక్కడ ఆ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశమై అకాడమీలు చేస్తున్న పనితీరుని గమనించడం జరిగింది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆ సంస్థను కూడా సందర్శించి నాటక రంగానికి శిక్షణా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని మీద పరిశీలించడం జరిగింది. జరిపించాలని చెప్పి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇవన్నీ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల్ని ఈ ఏ సూచనలు మనం మేము చేసామో ఈ కమిటీ తరఫున వాటి మీద ఒక సమగ్ర నివేదిక ఇచ్చి అవన్నీ కూడా ఆచరణకు వచ్చేలాగా చేయాలని చెప్పి అధికారులకి సూచించారు. అంటే త్వరలోనే ఈ ప్రాధికార సంస్థ అకాడమీలకి కార్యనిర్వహణ కూడా నియమిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంచేత ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తే తప్పనిసరిగా తెలుగుకి మంచి రోజులు వస్తాయి, వాళ్ళ తెలుగు సంస్కృతి మహోన్నతంగా విలసిల్లుతుందని చెప్పి భావిస్తున్నాం.